ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను హార్క్ డివైన్ 3 ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయబోతున్నాను. సో వన్ ఆఫ్ ది ప్రీమియం ఇయర్బడ్స్ అని చెప్పొచ్చు ఇవి. సో మన ఇండియాలో నేను ఒక 1 వీక్ నుండి అయితే యూజ్ చేస్తున్నాను. సో ఈరోజు వీడియోలో నా 1 వీక్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చి ఉంటే సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం కూడా మర్చిపోకండి. ఫ్రెండ్స్, మనం బాక్స్ మీద చూసుకుంటే హార్క్ బ్రాండింగ్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అంతా కూడా ఉన్నాయి. బాక్స్ క్వాలిటీ చూసుకుంటే సాలిడ్ ఉందని చెప్పవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇయర్బడ్స్ యొక్క కేస్ అయితే ఉంది. సో దాన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ బాక్స్లో చూసుకుంటే మనకు 2 డిఫరెంట్ సైజ్ ఆఫ్ ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా 2 డిఫరెంట్ సైజ్ ఆఫ్ ఇయర్ హుక్స్ కూడా ఉన్నాయి. గ్రిప్ కోసం యూజ్ అవుతాయి మనకు. అండ్ నెక్స్ట్ మనకు ఒక మైక్రో యూఎస్బీ కేబుల్ అయితే ఉంది ఛార్జింగ్ చేసుకోవడానికి. అండ్ యూజర్ మాన్యువల్స్ కూడా ఉన్నాయి. సో దీంట్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది. నెక్స్ట్ మనం ఇయర్బడ్స్ విషయానికి వచ్చినట్లయితే ఇది మనకు ప్లాస్టిక్ వ్రాప్తోనైతే వచ్చింది. సో దీన్ని అయితే మనం తీసేద్దాము. సో ఇది తీయగానే మనకు ఇది మొత్తం మ్యాట్ ఫినిష్తో వచ్చింది. హార్ట్ బ్రాండింగ్ ఉంది. టాప్ అండ్ బాటంలో సిల్వర్ లైన్ అయితే ఉంది, సిల్వర్ ఫినిష్. సో చాలా బాగుంది డిజైన్ అయితే చూడడానికి. అండ్ హిన్ హ్యాండ్ ఫీల్ కూడా బాగుంది. సో ఇది మనకు మెటల్ బిల్డ్తో వస్తుంది. అండ్ టాప్లో చూసుకుంటే మనకు ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది ఛార్జింగ్ చేయడానికి కేస్ని. అండ్ అక్కడ ఒక బటన్ కూడా ఉంది. బటన్ క్లిక్ చేస్తే మనకు ఇండికేషన్ చూపిస్తుంది, ఆ లైట్స్ చూపిస్తుంది, మనకు ఎంత ఛార్జింగ్ ఉందో చూపిస్తుంది, ఎంత పర్సంటేజ్ ఉందో. ఇది ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. అండ్ ఈ విధంగా మనం స్లైడ్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది ఇది. సో మనకి ఇయర్ బడ్స్ అయితే ఉంటాయి. సో మనం ఇప్పుడు ఫస్ట్ టైం ఇయర్ బడ్స్ అయితే తీద్దాము. సో తీయగానే ఇక్కడ మనకు ఒక ప్లాస్టిక్ కవర్ అయితే ఉంది. సో అది తీసి మళ్ళీ మనము కేస్లో పెడితే ఇయర్ ఫోన్స్ అనేవి మనకు ఆన్ అయితే అవుతాయి. సో కొంచెం పవర్ అయితే అందుతుంది ఇయర్ ఫోన్స్కి. సో ఇయర్ ఫోన్స్ అయితే ఆన్ అయిపోయినాయి ఇప్పుడు. సో రెండు ఒకటేసారి మీరు బయటికి తీయండి, రెండు ఒకటేసారి ఆన్ అయిపోయి ఒకదానికొకటి కనెక్ట్ అయితే అయిపోతుంది. సో దీంట్లో రైట్ ది మెయిన్ ఇయర్బడ్. సో రైట్కి లెఫ్ట్ ది అనేది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఫోన్లో చూపిస్తాను చూడండి. సో మనకు పేర్ చేసి చూపిస్తాను నేను. మనకు ఓన్లీ ఒకటే ఉంటుంది రైట్ సైడ్ది, ఎందుకంటే లెఫ్ట్ది రైట్కి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. ఇక చూసుకుంటే హార్ప్ డివైన్ 3R అని ఉంది. సో ఆర్కి కనెక్ట్ చేస్తే సరిపోతుంది. మనకు 2 ఇయర్ ఫోన్స్ అనేవి మనకైతే కనెక్ట్ అయిపోతాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇయర్ ఫోన్స్ అయితే మనకు పేర్ అయిపోయినాయి. చాలా సింపుల్. సో లెఫ్ట్ది రైట్కి ఆటోమేటిక్గా పేర్ అవుతుంది. సో మీరు ఫోన్ నుండి డైరెక్ట్గా రైట్కి పేర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఈ ఇయర్బడ్స్ యొక్క క్వాలిటీ అయితే చాలా ప్రీమియం ఉంది. మనకు హార్ బ్రాండింగ్ ఉంది, మ్యాట్ ఫినిష్తో వస్తున్నాయి. ఇది పాలికార్బోనేట్ బిల్, మంచి ప్రీమియం బిల్ అయితే ఉంది. మనకు గ్రిప్ కోసం ఇయర్ హుక్ కూడా ఉంది. అండ్ మనకి ఇవి ఇన్ ఇయర్ ఇయర్ ఫోన్స్. సో ఇన్ ఇయర్ ఇయర్బడ్స్ ఇయర్స్లోకి ఈజీగా వెళ్ళిపోతాయి. అండ్ అదేవిధంగా మనకు లెఫ్ట్ అండ్ రైట్ కూడా ఇండికేషన్ ఉంది. హార్ప్ డిజైన్, మనకు టచ్ గెస్చర్స్. సో టచ్ చేసి మనము ఆపరేట్ అయితే చేయవచ్చు ఇయర్ ఫోన్స్ని. సో ఇక్కడ చూడొచ్చు నేను సింగిల్ టచ్ చేశాను రైట్ ఇయర్బడ్ ఇది. ప్లే పాజ్ అవుతుంది. అండ్ కాల్స్ లిఫ్ట్ చేయడానికి, కాల్స్ కట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా డబల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్కి వెళ్తుంది. అండ్ ట్రిపుల్ ట్యాప్ చేస్తే మనకు ప్రీవియస్ సాంగ్కి అయితే వెళ్తుంది. సో మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకు వాయిస్ అసిస్టెంట్ కూడా ఓపెన్ అవుతుంది. సో నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. సో లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాను, వాయిస్ అసిస్టెంట్ అయితే వచ్చింది. సో అండ్ ఇంకొకటి, కాల్ మీరు రిజెక్ట్ చేయాలంటే కూడా ప్రెస్ చేసి పట్టుకుంటే, ఒక 1 సెకండ్ ప్రెస్ చేసుకొని పట్టుకుంటే కాల్ అనేది కూడా కట్ అవుతుంది. సో రైట్ ఇయర్బడ్ని యూజ్ చేసుకొని మనం ఇవన్నీ కూడా ఆపరేట్ చేయొచ్చు రైట్ ఇయర్బడ్ గెస్చర్స్తోని. సో లెఫ్ట్ ఇయర్బడ్ చూసుకుంటే మనము వాల్యూమ్ కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఓన్లీ వాల్యూమ్ని కంట్రోల్ చేయొచ్చు లెఫ్ట్ ఇయర్బడ్ని యూజ్ చేసుకొని. సో ఈ విధంగా మనకు టచ్ గెస్చర్స్ అయితే యూజ్ అవుతాయి. సో చాలా బాగున్నాయి అని చెప్పవచ్చు ఈ గెస్చర్స్ అయితే. ఫ్రెండ్స్, ఇయర్ ఫోన్స్లో నాకు ఫస్ట్ నచ్చింది దీని డిజైనింగ్ అండ్ బిల్డ్ క్వాలిటీ. సో డిజైనింగ్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా ప్రీమియం ఉన్నాయని చెప్పవచ్చు. అండ్ ఇయర్స్లో కూడా మంచి స్నక్కి ఫిట్ అయితే ఉంది. సో మంచిగా ఫిట్ అయిపోతున్నాయి ఇయర్స్లో. అండ్ ఫిట్ అయినాక మనకు అసలు ఎంత షేక్ చేసినా కూడా ఇయర్ ఫోన్స్ అయితే పడిపోవట్లేదు. సో మంచి ఫిట్ అయితే ఉన్నాయి ఇయర్స్లో. సో మనకు డిజైనింగ్, బిల్డ్ అండ్ ఫిట్ చూసుకుంటే మాత్రం చాలా బాగుందని చెప్పవచ్చు. అండ్ ఇంకా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ కంఫర్ట్గా కూడా ఉన్నాయి. సో నేను డైలీ ఒక 2 అవర్స్ వరకు అయితే యూజ్ చేస్తున్నాను. సో 2 అవర్స్ కంటిన్యూస్గా పెట్టుకున్నా కూడా ఎటువంటి ఇరిటేషన్ కానీ అలాంటిది అయితే ఏం రావట్లేదు. చాలా కంఫర్ట్గా ఉన్నాయి అండ్
కన్వీనియంట్ గా ఉన్నాయని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ చూసుకుంటే కూడా చాలా బాగుంది. సో నా యూసేజ్ లో నాకు ఇది ఒక 4 to 5 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తున్నాయి. సో ఇయర్ బడ్స్ నేను 70 to 80% వాల్యూమ్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. అండ్ ఇంకా మనకు దీంతో ఒక కేస్ కూడా వస్తుంది, ఇది కేస్ లా యూజ్ అవుతుంది. అండ్ ఇంకా దీంట్లో బ్యాటరీ కూడా ఉంటుంది, ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఈ కేస్ తోని మనము దగ్గర ఒక 6 times వరకు అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు ఇయర్ బడ్స్ ని. సో 6 times అంటే ఒక మంచి విషయం అనే చెప్పవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ కేస్ ని మీరు ఫుల్ ఛార్జ్ చేసుకొని పెట్టుకుంటే ఒక 1 week వరకు అయితే ఈజీగా మీరు ఇయర్ బడ్స్ అయితే యూజ్ చేయవచ్చు. సో బ్యాటరీ పరంగా కూడా ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ నెక్స్ట్ ఆడియో క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే, సో ఫస్ట్ మనం బేస్ గురించి మాట్లాడుకుంటే, సో బేస్ మరీ లో లేదు మరీ హై లేదు, అబో యావరేజ్ అని చెప్పొచ్చు. సో చాలా బాగుంది వినడానికి అయితే దీంట్లో బేస్. అండ్ ఇంకా వోకల్స్ అండ్ ఇంకా ఇన్స్ట్రుమెంటల్ చూసుకుంటే కూడా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. సో సింపుల్గా చెప్పానంటే ఆడియో క్వాలిటీ కూడా ఒక ప్రీమియం లెవెల్లో ఉందని చెప్పవచ్చు. సో చాలా బాగుంది ఆడియో క్వాలిటీ కూడా. అండ్ ఇది మనకు IPX6 సర్టిఫికేషన్తో వస్తుంది, అంటే వాటర్ డస్ట్ అండ్ ఇంకా స్ప్లాష్ రెసిస్టెన్స్ అని వస్తుంది, ప్రూఫ్ కాదు రెసిస్టెన్స్ అని వస్తుంది. అంటే మీరు వాన పడినా లేకపోతే ఏమైనా వర్కౌట్ చేసేటప్పుడు జిమ్లో స్వెట్ వచ్చినా కూడా ఇయర్ బడ్స్కి అయితే ఏం అవ్వదు. సో ఇది మనకు IPX6 సర్టిఫికేషన్తో వస్తుంది, ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి దీంట్లో లేటెన్సీ కూడా చాలా బాగుంది. సో ఆడియో రెస్పాన్స్ అనేది మనకు దీంట్లో ఫాస్ట్గా వినబడుతుంది, సో వేరే బ్లూటూత్ ఇయర్ ఫోన్స్తో కంపేర్ చేస్తే. సో మీరు పబ్జీ కానీ ఇలాంటి గేమ్స్ ఆడేటప్పుడు సో మీకు ఫాస్ట్ రెస్పాన్స్ కానంటే ఆడియో, సో ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఇది కూడా నాకు ఒక మంచి విషయం అనిపించింది. సో ఓవరాల్గా నా రివ్యూ అయితే ఇది. సో మనకు డిజైనింగ్ బాగుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది, బ్యాటరీ బాగుంది, అండ్ ఆడియో క్వాలిటీ కూడా చాలా ప్రీమియం ఉంది. సో ప్రైస్ ఒక్కటే నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. సో 4000 మీరు పెట్టగలితే మాత్రం ఇది మీకు ఒక మంచి ఆప్షనే అవుతాయి. సో ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చుంటే ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ముందుకు వస్తాను. అపోతే సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.